హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చూసుకుంటే మారుతి సుజుకి షిఫ్ట్ టాప్ అండ్ మోడల్ ZXI రివ్యూ చేయబోతున్నాం. సో ఈ ఏరియా ఎక్కడంటే చూసుకుంటే మనకి ఇక్కడ నెక్సా ఫ్రాంక్స్ ఉంది, అండ్ బయట చూసుకుంటే వ్యాగనర్, ఎర్టిగా, XL6 అండ్ చాలా ఉన్నాయన్నమాట. ఎస్ప్రెస్సో ఇవన్నీ ఉన్నాయి. ఇది చూసి ఈ లొకేషన్ ఎక్కడంటే కొత్తవలస అనమాట, విజయనగరం రోడ్, మీ అందరికీ తెలిసే ఉంటుంది అదే. ఐ మీన్ ఎస్కోట రోడ్డు విజయనగరం జిల్లాలోకి వస్తుంది. సో మీకు కూడా ఏమైనా సరే కార్లు ఏమైనా ఇక్కడ నుంచి కావాలనుకుంటే సరే ఖచ్చితంగా నేను మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇప్పుడు మనం వీడియోలోకి స్టార్ట్ అయిపోతాం. సో గాయస్, ఇక్కడ మనం ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసుకుంటే కనుక మనం ముందు చూసుకుంటే ముందు షిఫ్ట్ నుంచి ఈ షిఫ్ట్కి చాలా డిఫరెన్సెస్ వచ్చాయన్నమాట. అండ్ మనకి షిఫ్ట్ తెలిసి చాలా సంవత్సరాల నుంచి షిఫ్ట్ ఉందన్నమాట, అంటే మార్కెట్లో మారుతిని సక్సెస్ఫుల్గా రన్ చేస్తుందన్నమాట షిఫ్ట్ అనేది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇందులో ఎస్పెషల్లీ చెప్పాలంటే సేఫ్టీ ఫీచర్స్లో కనుక చూసుకుంటే ABS, EBD, ట్రాక్షన్ కంట్రోల్ ఎవ్రీథింగ్ ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి. అండ్ దట్ టూ ఇప్పుడు 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయన్నమాట ఇందులోని. అండ్ అందరూ ఏంటంటే మారుతి చూసుకుంటే ఎప్పుడు మనం సేఫ్టీ రిగార్డింగ్ ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఇప్పుడు ఇందులో ఈ షిఫ్ట్లో కొంచెం ఎక్స్ట్రా వెయిట్ కూడా ఉందన్నమాట, అంటే ప్రీవియస్ జనరేషన్తో పోల్చితే ఈ జనరేషన్లో కొంచెం వెయిట్ కూడా దీంట్లో ఇంక్రీజ్ చేయడం జరిగింది. అండ్ మనం ఇప్పుడు బండి లుక్స్లోకి వచ్చేద్దాం. ఎప్పుడు మనకి సుజుకి ఈ ఎస్ లోగో చూసుకుంటే ఎప్పుడు మనకి ఇక్కడ ఉండేదన్నమాట ఫ్రంట్. ఈ ఫ్రంట్ ఇక్కడ నుంచి చేంజ్ చేసి ఇప్పుడు బానెట్ మీద పెట్టడం జరిగింది. అండ్ అలాగే చూసుకుంటే నంబర్ ప్లేట్ హౌసింగ్ ఉంది. అండ్ ఇక్కడ పియానో బ్లాక్ ఫినిష్ ఇచ్చున్నదన్నమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ 1 హార్న్ అండ్ 2 హార్న్, ఇంకా ఇక్కడ 2 హార్న్స్ ప్లేస్మెంట్ అయి ఉంది. ఇంకా రేడియేటర్ ఏవైతే ఉన్నాయో అక్కడ నుంచి మనకి ఇలా కనబడుతుందని చెప్పుకోవచ్చు. అది ఇక్కడ చూసుకుంటే నంబర్ ప్లేట్ హౌసింగ్ ఇక్కడ మనం ఈ హోల్స్ను మనం స్క్రూస్ పెట్టి నంబర్ ప్లేట్ అనేది ఫిక్స్ చేస్తాం. అండ్ ఇలా చూసుకుంటే బ్లాక్ స్కిడ్ ప్లేట్ ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఫాగ్ ల్యాంప్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి బేసిక్ మోడల్ నుంచే మనకి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే బేస్ మోడల్ తీసుకున్న వాళ్ళకి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదన్నమాట హెడ్ లైట్ విషయంలో. అండ్ అలాగే చూసుకుంటే సేమ్ రైట్ సైడ్ కూడా, అంటే ఇంకా లెఫ్ట్ ఎలా ఉంటుంది రైట్ కూడా అలానే ఉంటుంది. ఇందులో ఏంటంటే మనకి ఎప్పుడులా కాకుండా ఎప్పుడు 4 సిలిండర్ ఇంజిన్ ఉండేది, కానీ ఇందులో 3 సిలిండర్ ఇంజిన్ ఇచ్చారు. వై? బికాస్ ఫ్యూయల్ ఎఫిషియెంట్ చేయడానికి మనకి మైలేజ్ అనేది చాలా అవసరం ఉండడానికి అనమాట 3 సిలిండర్ ఇంజిన్ ఇందులో ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ అలా చూసుకుంటే మనకి ఇందులోని డైమండ్ కట్ అలాయ్ వీల్ ఇచ్చారు. ఈ డైమండ్ కట్ అలాయ్ వీల్ 185 సెక్షన్ 15 ఇంచ్ అలాయ్ వీల్ చూసుకుంటే ఇలా ఉందన్నమాట 15 ఇంచ్ అలాయ్ వీల్. అండ్ అలానే చూసుకుంటే ఈ సైడ్ ORVM, ఇది మనం చూసుకుంటే డ్యూయల్ టోన్ కలర్ అని చెప్పుకోవచ్చు. వై? బికాస్ కిందన రెడ్ వచ్చి పైన రూఫ్ మొత్తం బ్లాక్ వచ్చింది కాబట్టి. అండ్ అలానే మనకి డోర్ చూసుకుంటే రిక్వెస్టింగ్ సెన్సార్స్ ఉన్నాయన్నమాట ఇందులో, డోర్లో రిక్వెస్టింగ్ సెన్సార్స్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ORVM కూడా బ్లాక్ అవుట్ వచ్చింది. అండ్ ఐ థింక్ దెర్ ఈజ్ నో 360 డిగ్రీస్ కెమెరా. మనం లోపలికి వెళ్ళి చెక్ చేద్దాం 360 డిగ్రీస్ కెమెరా ఉందా లేదా. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా రిక్వెస్ట్ సెన్సార్ మనకి ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే ఈ ప్లేస్లో కూడా. సో మనం ఇక్కడ ఇలా చూసుకుంటే మనకి ఇక్కడ డోర్ హ్యాండిల్స్కి 4 పవర్ విండోస్ ఇవ్వడం జరిగింది. అండ్ లాక్ అన్లాక్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ క్రోమ్ ఫినిష్ రావడం జరిగింది అన్నమాట. ఇలా ఇక్కడ కూడా క్రోమ్ ఫినిష్ వచ్చింది. సో ఇక్కడ పేపర్ ఏదైనా పెట్టుకోవడానికి, క్లాత్స్ ఏదైనా లేదు అంటే ఇక్కడ బాటిల్ ప్లేస్ చేయడానికి. ఈ స్పీకర్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఇప్పుడు మొత్తం అంతా చూద్దాం. అండ్ అలానే బ్యాక్ మనకి చూసుకుంటే ఇక్కడ నుంచి ఇలా చూసుకుంటే చిన్న హంప్ వచ్చి ఈ డిజైన్ మాత్రం ఎస్పెషల్లీ చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇలాగా ముందు ఏంటంటే మనకి ప్రీవియస్ షిఫ్ట్లో ఇక్కడ డోర్ హ్యాండిల్స్ ఇవ్వడం జరిగింది. అది ప్యాసింజర్స్కి కొంచెం, అంటే రేర్ ప్యాసింజర్స్కి కూర్చున్నప్పుడు కొంత ఇబ్బందిగా ఫీల్ అయ్యేవారు, బట్ అది ఇక్కడ రీప్లేస్ చేయడం జరిగింది. మళ్ళీ ఇది మంచి పద్ధతి అనే చెప్పుకోవచ్చు. అండ్ అలానే ఇక్కడ ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఈ బ్యాక్ సైడ్ కూడా టెయిల్ ల్యాంప్లో ఇక్కడ చూసుకుంటే మనకి 3 ఉన్నాయి లోపల. అండ్ రివర్స్ కెమెరా కూడా ఇక్కడే ఉంటుంది మనకి. సో చూసుకుంటే ఇది డార్క్ రెడ్ థీమ్లో చాలా బాగుంది. సో నైట్ టైం మనకి చాలా అద్భుతంగా కనబడుతుంది అని చెప్పుకోవచ్చు. సో పార్కింగ్ సెన్సార్స్ విషయంలోకి వచ్చేస్తే 1, 2, 3, 4 ఈ 4 పార్కింగ్ సెన్సార్స్ ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలాగే ఇక్కడ చూసుకుంటే షిఫ్ట్ అండ్ ఇక్కడ యాజ్ యూజువల్గా మారుతి లోగో
అండ్ ఇవి ఆబ్వియస్లీ ఇది మన హ్యాచ్ బ్యాక్లో టాప్ ఎండ్ మోడల్ కాబట్టి మనకి బ్యాక్ వైపర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే డీఫాగర్ మీకు లైన్స్ కనబడుతున్నాయని అనుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే వాషర్ కూడా ఉందన్నమాట, వైపర్కి వాషర్ కనబడుతుంది కదా. హై మౌంట్ స్టాంప్ ల్యాంప్, ఇక్కడ చూసుకుంటే మనకి యాంటీనా కూడా ఉంది లోపల, సారీ పైన ఉంది యాంటీనా. సో అలాగే మనం బూట్ కూడా ఓపెన్ చేద్దాం, లాక్ తీసుకు. సో ఇప్పుడు మనం చూసుకుంటే బూట్ ఓపెన్ చేసాం కదా, ఈ బూట్ స్పేస్లో చూసుకుంటే మనకి అరౌండ్ 265 liters అలా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఐ డోంట్ నో, నేను చూడలేదు యాక్చువల్గా, కానీ డీసెంట్ అమౌంట్ ఆఫ్ స్పేస్ అనేది ఇక్కడ మనకి దొరుకుతుందని చెప్పుకోవచ్చు. సో మనం ఈ సీట్స్ కావాలనుకుంటే మనం వీటిని రిమూవ్ కూడా చేసుకోవచ్చు. రిమూవ్ చేసి చూపిస్తాను మీకు, అంటే మనకి ఇప్పుడు ఎక్స్ట్రా స్పేస్ ఉంది అనుకుంటే మనం ఈ సీట్స్ని రిమూవ్ కూడా చేసుకోవచ్చు, ఐ మీన్ టంబుల్ చేసుకోవచ్చు అన్నమాట ఫుల్గా. సో ఇలా టంబుల్ చేసుకోవచ్చు సీట్స్ని. సో ఇలా మనం ఈ సీట్స్ని కనుక టంబుల్ చేసుకున్నట్టు అయితే మనకి ల్యాక్ ఆఫ్ బూట్ స్పేస్ అనేది బ్యాక్ సైడ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇలా చూసుకుంటే మనం చాలా స్పేస్ అనేది మనకి వెనకాల దొరుకుతుందని చెప్పుకోవచ్చు. సో బ్యాక్ నుంచి చూస్తే ఇలా ఉంటుంది అన్నమాట యాక్చువల్గా లుక్. అండ్ ఇప్పుడు మనం టెయిల్ గేట్ని క్లోజ్ చేద్దాం. సో టెయిల్ గేట్ని క్లోజ్ చేసే ముందు ఇక్కడ నేను మీకు రేర్ కెమెరా చూపిస్తాను. రేర్ కెమెరా ప్లేస్మెంట్ అనేది బాగుంది, ఎందుకంటే ముందు ఎప్పుడైనా సరే కెమెరా ఇవ్వాలనుకుంటే ఇక్కడ కానీ హోల్ పెట్టేసి మనకి కెమెరా ప్లేస్మెంట్ అనేది ఇవ్వడం జరిగేది. సో ఇప్పుడు అది కాకుండా సింపుల్గా ఇక్కడ ఒకటి పెట్టేసి దాంట్లో నుంచి కెమెరా తీసుకొచ్చుకోవడం చాలా గుడ్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి చూసుకుంటే ఫ్యూయల్ ట్యాంక్లో అరౌండ్ మనకి 37 liters ఉంటుంది అన్నమాట. మనం ఇందులో ఎలా అనుకున్నా సరే ఇప్పుడు మనకి ఏఆర్ఐ చెప్పిన ప్రకారంగా చూసుకుంటే మనకి 24 kmpl అని రావచ్చు అనుకుంటున్నారు, నేనైతే అరౌండ్ 21 వస్తుంది అని నేను అనుకుంటున్నాను. సో చూద్దాం. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మనం చూసుకుంటే ఇంజన్ స్టార్ట్ స్టాప్ బటన్ ఉంది. ఇక్కడ ఏసీ వెంట్స్ కూడా మనకి అంటే బ్లాక్ కలర్లో చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే నేను చెప్పినట్టు ట్రాక్షన్ కంట్రోల్ కానీ అండ్ ఐడిల్ స్టార్ట్ స్టాప్ ఫంక్షన్ కానీ, అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఫ్యూయల్ లిడ్ ఓపెన్ చేయడానికి, ఇక్కడ మనకి బోనెట్ ఓపెన్ చేయడానికి, అండ్ ఇక్కడ మనకి చూసుకుంటే యాక్సిలేటర్ పెడల్ అండ్ బ్రేక్ పెడల్, అక్కడ మనకి డెడ్ పెడల్ కూడా ఇవ్వడం జరిగింది. డెడ్ పెడల్ ఇవ్వడం మంచి విషయం. అండ్ అలానే ఇక్కడ చూసుకుంటే మనకి క్రూజ్ కంట్రోల్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ సుజుకి లోగో, ఇక్కడ మనకి ఇన్ఫోటైన్మెంట్ కంట్రోల్ చేయడానికి అన్నమాట ఈ కంట్రోల్స్ అనేవి. అలాగే మనం రైట్లో చూసుకుంటే వైపర్ కంట్రోల్స్, అలానే రైట్లో చూసుకుంటే లైట్ కంట్రోల్స్ అండ్ లెఫ్ట్లో చూసుకుంటే వైపర్ కంట్రోల్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఏసీ వెంట్స్ కంట్రోల్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఈ టిక్టాక్ లైట్, ఐ మీన్ హజార్డ్ లైట్. అండ్ అలా చూసుకుంటే ఇక్కడ మనకి ఇన్ఫోటైన్మెంట్ కూడా ఇప్పుడు నేను ఆన్ చేసి చూపిస్తాను. అండ్ ఇలా మనం ఈ పైన చూసుకుంటే కనుక మనకి క్యాబిన్ ల్యాంప్ కూడా ఉంది, బట్ ఆ క్యాబిన్ ల్యాంప్ ఏంటంటే హాలోజన్ ఇచ్చారు. ఎల్ఈడి ఇచ్చుంటే బాగుందన్నమాట, ఎల్ఈడి ఇచ్చుంటే చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే అలాగే వ్యానిటీ మిర్రర్, ఇక్కడైతే మిర్రర్ ప్లేస్ చేయలేదు వ్యానిటీ మిర్రర్లో. అండ్ ఇక్కడ చూసుకుంటే యా ఇక్కడైతే మనకి మిర్రర్ ప్లేస్ చేశారు ఈ వ్యానిటీ మిర్రర్లో. సో ఇందులో మనకి ఎస్పెషల్లీ చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇందులో మనకి ఇంకా నార్మల్ ARVM అయితే ఇక్కడ ఉంది, నార్మల్ ARVM ఆటోమేటిక్ కాదు. అండ్ సో ఇప్పుడు మనం ఆన్ చేస్తుంది, ఇక్కడ చూసుకుంటే మనకి ఇంకా 12 volt పవర్ సాకెట్ ఉంది. అండ్ ఇక్కడ USB ఛార్జింగ్ పోర్ట్, అండ్ ఇక్కడ వైర్లెస్ ఛార్జ్ చేసుకోవచ్చు అన్నమాట మన మొబైల్ని. మన దగ్గర వైర్లెస్ మొబైల్ ఉంటేనే అవుతుంది అది కూడా. అండ్ ఇక్కడ చూసుకుంటే 2 cup holders ఉన్నాయి. అండ్ ఇక్కడ ఆటోమేటిక్ గేర్ బాక్స్ చూసుకుంటే ఇక్కడ నేను చెప్పినట్టే యాక్సిలేటర్ బ్రేక్ ఉంది. అండ్ అలా చూసుకుంటే అక్కడ మనకి డెడ్ పెడల్ ఇవ్వడం జరిగింది, అంటే మన లెఫ్ట్ లెగ్ అక్కడ లీవ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు మనం కార్ని అయితే స్టార్ట్ చేసాం, చూసుకుంటే 1500 rpm అరౌండ్ 1500లో ఉంది. ఇక్కడ చూసుకుంటే సుజుకి అని బాగా మెరుస్తూ కనబడుతుంది కదా. డిస్ప్లే కూడా చాలా పెద్దగా ఉంది, అంటే ఇందులో మనం కూర్చుంటే ఎలా ఉంటుందంటే ఒక చిన్న కార్లో కూర్చోట్లేదు, గ్రాండ్ విటార్ అలాంటి పెద్ద కార్లో కూర్చున్న ఫీల్ అయితే మనకు వస్తుంది ఖచ్చితంగా. సో ఫ్యూయల్ లో ఉంటుంది. సో నేను ప్రెజెంట్ అయితే మ్యూట్ చేసేసాను, ఎవ్రీథింగ్ ఐ మ్యూటెడ్ వై బికాస్ మనకి కమ్యూనిటీ గైడ్ లైన్స్లో మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఐడిల్ ఆర్పిఎం నుంచి డౌన్ అయింది కాబట్టి నార్మల్ అయింది. ఈ ఏదైతే మనం ఈ నీడల్ ఉందో
ఇవి చూసుకుంటే చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు. ఇవి కూడా యాజ్ యూజువల్గా ముందులానే ఉన్నాయన్నమాట. ఏదైతే మనం మోడ్ సెట్ స్విచ్చెస్ ఉన్నాయో అవైతే అంటే మనకి రీచబుల్గా ఇచ్చారు. దట్స్ గుడ్, బాగానే ఉంది. ఇక్కడ చూసుకుంటే మనకి ఏసీ ఇక్కడ నుంచి మనం ఇలా చూసుకుంటే సో మనకి ఇప్పుడు ఇలా కనబడుతుంది అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం రేర్ సీట్లోకి వెళ్ళిపోదాం. రేర్ సీట్లోకి వెళ్ళి ఎలా ఉందో కంఫర్ట్ అనేది చూద్దాం. సో ఇక్కడ చూసుకోవచ్చు ప్రెజెంట్ అయితే షోరూంలో లైట్ అవైలబుల్గా ఉంది, కానీ క్యాబిన్ లోపల లైట్ మాత్రం అసలు రావట్లేదు. ఇక్కడ ఉంటే కనుక నేను ఆన్ చేసేవాడిని, బట్ దెర్ ఈజ్ నో రేర్ సైడ్ క్యామ్, ఐ మీన్ లైట్ అయితే ఏం లేదు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి నేను ఫ్లాష్ లైట్ ఆన్ చేసి వీడియో చేస్తున్నాను అనమాట. ప్రెజెంట్ హెడ్ రూమ్ అయితే బాగానే ఉంది. అండ్ ఇక్కడ నుంచి మనం ఇలా కూర్చోవచ్చు. సో ఇలా కూర్చోడానికి అయితే మనకి లెగ్ రూమ్ విషయంలో ఎటువంటి డౌట్ లేదు. అండ్ ఫ్రీగా కూర్చోవచ్చు ఇలా మనం పెట్టేసి ఇలా ఇదిగోండి. ఇలా చూసుకుంటే లెగ్ రూమ్ విషయంలో ఎటువంటి డౌట్ లేదు. అండ్ ఇలా హ్యాండ్ రెస్ట్ పెట్టుకుని హ్యాపీగా కూర్చోవచ్చు. బట్ నా లాంటి వాళ్ళు అయితే 3 మెంబర్స్ ఈజీగా కూర్చోవచ్చు. అంటే ఇది హ్యాచ్ బ్యాక్ కాబట్టి మనం హ్యాచ్ బ్యాక్ని దృష్టిలో పెట్టుకొని ఎంతమంది కూర్చోగలం ఏంటి అనేది డిసైడ్ చేసుకోవడం. సో నా లాంటి వాళ్ళు అయితే 3 కూర్చోవచ్చు. కొంచెం ఇంకా ఫ్యాట్ ఉన్నారనుకుంటే 2 మెంబర్స్ 1 అడల్ట్ లాగైనా కూర్చుంటే అడ్జస్ట్ అయిపోవచ్చు. సో కదా. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ మనకి రేర్ ఏసీ వెంట్స్ ఉన్నాయి. ఇంకా ఛార్జింగ్ పవర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో గైస్, ఇప్పుడు మన రివ్యూ అయితే కంప్లీట్ అయిపోయింది. మన రివ్యూ నచ్చినట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, చాలా వీడియోస్ ఉన్నాయి, మీకు ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుతాయి. మీకు హెల్ప్ఫుల్ అయిందంటేనే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే మీ ఇష్టం. ఓకే, బాయ్ బాయ్.